దక్షిణ ఇండియా సంఘము కృష్ణాగోదావరి అధ్యక్ష కండ పక్షముగా సర్వలోక మానవాళికి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియచేయూ ఉన్నాను క్రిస్మస్ అనగా సంతోషము ఆనందము మరి కాబట్టి మనము ఈ ఈనాటి కాలంలో మనము గమనించినట్లయితే కోవిడ్ నైన్టీన్ వల్ల అనేక మంది ప్రజలు మరి ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని పంచుకోలేకుండా ఉన్న విధానం కూడా మనందరికీ కూడా తెలుసు నిన్ను నన్ను మనలందరినీ కూడా మరి ఈ దినాన్న దేవాతి దేవుడు సజీవుల లెక్కలో ఉంచి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకొని క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని పంచుకోవడానికి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి మొదటిగా దేవాతి దేవునికి నిండి వందనాలు చెల్లించుచూ ఉన్నాను క్రిస్మస్ అంటే సంతోషము ఆనందము ఎందుకంటే సంతోషము దేవుని దగ్గర ఉన్నది అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి ఆయన మన ప్ర మన ప్రతి అక్రమము ప్రతి పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు అంతేకాకుండా మన మీద ఉన్నటువంటి ఆ శిక్షను కొట్టి పారవేయడానికి కూడా ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు మూడవదిగా మనము గమనించినట్లయితే మానవాళ్ళికి ఖ్యాతి పేరు తీసుకురావడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు అని చెప్పేసి తెలియచేయడానికి నేను సంతోష నేను సంతోషించు ఉన్నాను ఇక్కడ మనము గమనించినట్లయితే లూకాసు వార్త రెండవ అధ్యాయము పదవ వచ్చిన చక్కటి మాట దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ కనబడుచు ఉన్నది అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలిగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీ కొరకు తెలియచేసి ఉన్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది కాబట్టి మన నిన్ను నన్ను మనలందరినీ కూడా సర్వలోక మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ఎందుకు వచ్చి ఉన్నాడు అనేటువంటిది కూడా ఎలా వచ్చి ఉన్నాడు అనేటువంటిది కూడా మనము ఇక్కడ గమనించినట్లయితే మానవ చరిత్రలో మహోన్నతమైన ఘట్టం ఏమిటంటే రక్షకుని యొక్క జననము అది అత్యంత దీనస్థితి గతుల మధ్య చోటు చేసుకున్నది యేసు రారాజుగా కానీ ఆయన రాజుగా కానీ జన్మించలేదు రాజువలే జీవించలేదు దేవుని ప్రజలు రాజ యాజకులు కానీ ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన వలె వినయ మనస్కులై జీవించాలి అని తెలియచేయటానికి నీకు నాకు మనందరికీ కూడా మాదిరి జీవితాన్ని చూపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియచేయూ ఉన్నాను యేసు యొక్క అవతారము దేవుని సన్నిధిని ఈ భూలోకములోనికి దిగి వచ్చేటట్లుగా చేసి ఉన్నదని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను నిర్గమాకాండము మూడవ అధ్యాయము మరి ఎనిమిదవ వచనములో మనము గమనించినట్లయితే పాలు తేనెలు ప్రవహించు మంచి దేశమునకు నడిపించుటకు ఆయన దిగువచ్చి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిచి ఉన్నది అలానాడు ఇస్రా అలనాడు కాదు ఈనాడు కూడా ఇస్రాయేలీలు మనమందరం పెట్టినటువంటి మొరను మొరలను ఆయన వింటూ ఉన్నాడు అంతేకాకుండా బాధలను ఆయన చూస్తూ ఉన్నాడు మనల్ని కష్టపెట్టి వారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన అనగార్చబడిన ప్రజల కొరకు ఈ లోకంలోనికి ఉన్నట్లుగా వెనుకబడిన తరగతుల తరగతులను లేవనెత్తడానికి ఈ లోకంలోనికి వచ్చి గా అంతేకాకుండా బేదరికంలో ఉన్నటువంటి వారిని ఆయన దరిద్రుడిగా అయ్యి నిన్ను నన్ను మనలందరినీ కూడా ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని చెప్పేసి కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను రెండవదిగా మనం రూపాంతర కొండ మీద కూడా మనము గమనించినట్లయితే మోషే ఏలియా ఏసు అక్కడ ఉన్నప్పుడు అయ్యా మూడు పర్ణశాలలు కట్టామని చెప్పేసి అక్కడ శిష్యులు అన్నప్పుడు ఆయన ఇష్టపడలేదు ఆ పర్ణశాలల మీద ఉండడానికి ఎందుకనంటే ఆ కొండ దిగువన చాలామంది ప్రజలు ఉన్నారు కుంటివారు ఉన్నారు గుడ్డివారు ఉన్నారు మరి అణగార్చబడినటువంటి ప్రజలు ఉన్నారు దుఃఖి లేనిటువంటి వారు ఉన్న విధ విధవరాండ్రు ఉన్నారు ఆకలి కొని వారు ఉన్నారు వారందరి కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన కొండ మీద ఉండడానికి ఆయన ఇష్టపడల కొండ దిగువకు దిగువకు వచ్చి వారినందరినీ కూడా రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి వచ్చి ఉన్నాడని చెప్పేసి కూడా నేను మీకు మీకు తెలియచేస్తూ ఉన్నాను తను తాను రిక్తుడుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఆయన కొండ మీద దిగువచ్చి దిగువచ్చుట మాత్రమే కాకుండా ఆయన మరియు ఆ వాక్యము యోహానుసు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చినములో మనము గమనించినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ సెలవిచ్చుచు ఉన్నది కాబట్టి ఇక్కడ ఆ శరీరధారిగా కూడా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు కృపా సత్య సంపూర్ణుడుగా అంటే కృప అనగా ఏమిటంటే అంటే అవ అడగకుండానే అడగకుండానే దేవుడు మనకిచ్చేది అనేటువంటిది కూడా మనము గమనించాలి మనము బాధలు పడుతున్నాం వేదన చెందుతూ ఉన్నాము అయినప్పటికీ కూడా దేవుణ్ణి మనము అడగలేదు అడగకుండానే ఆయన కృప ఆయన కృప అంటే యేసును ఈ లోక ఆయన తన తన యొక్క కుమారుణ్ణి ఈ లోకంలోనికి ఆయన మరి కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయినట్లుగా పంపించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము మూడవదిగా మనం ఇక్కడ గమనించినట్లయితే తన ప్రజలను మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చనాలలో మనము గమనించినట్లయితే తన ప్రజలను వాని పాపము నుండి ఆయనే రక్షించును ఇమ్మానుయేలు దేవుడుగా అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము కాబట్టి ఆయన ఇమ్మానియలు దేవుడిగా వచ్చి ఉన్నాడు వాక్యు శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము హెబ్రీలకు రాసిన పత్రిక మరి రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో మనము చూస్తే కాబట్టి పిల్లలు రక్త మాంసము గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని ఆయన అపవాదిని మరణము ద్వారా చేయుటకును అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివారై ఉన్నారని చెప్పేసి కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ వాక్య భాగములో మనము గమనించినట్లయితే అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి కానీ ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు జీవితమంతయు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములో ఉన్నటువంటి మనలను ఆయన విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని చెప్పేసి కూడా నేను ప్రభోనామమున మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచనములో కూడా దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి మా ఆ దేవుని అందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి ఎందుకు పంపదును అని చెప్పేసి ఇక్కడ దేవు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది మన మనము దేవుని ఎందు ఉన్నటువంటి విశ్వాసము చేత పాపక్షమాపణను మనము పొందడానికి మన యొక్క జీవితాలను సంపూర్ణముగా సమర్పించుకొని పరిశుద్ధ పరచు పరిశుద్ధ పవిత్ర పవిత్రపరచుకోవడానికి ఆయన ఏమంటున్నాడంటే నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే వాడు యహోవా వలన ఆశీర్వాదము అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో కీర్తనాకారుడి తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ పండుగలో మనలను మనము సమర్పించుకొని మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని పాపక్షమాపణ పొందవలసినటువంటి వారమై ఉన్నాము అంతేకాకుండా రెండవదిగా మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకొని దేవునికి పరిశుద్ధ పరచ పవిత్ర పరచుకొనవలసినటువంటి వారమై ఉన్నామని చెప్పేసి కూడా నేను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను లూకస్ వార్త మరి రెండవ అధ్యాయము పదే పదే వచ్చినములో కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే సత్రములో స్థలము లేనందున అంటున్నాడు సత్రములో స్థలము లేనందున అంటే వీఆర్ ఫైండింగ్ ప్లేస్ ఫర్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్ అనమాట समाधान अधिपति समाधान कर्ता సమాధాన రాజు అయినటువంటి మరి ఏసు కొరకు అక్కడ స్థలము కొరకు ఎత్తుకోవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది అనేటువంటిది కూడా మనము చూస్తూ ఉన్నాము ఈనాటి దినాలలో మనము గమనించినట్లయితే మరి స్థలము స్థలము లేనందున మరి నివసించటకు స్థలము లేదు మరి కాబట్టి అటువంటి వారందరూ కూడా మరి స్థలము కోసం ఎదురు చూస్తూ ఉన్న విధానము కూడా మనము చూస్తూ ఉన్నాము మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టావా వస్త్రహీనునికి వస్త్రమిచ్చావా దాహం కొన్న వాడికి దాహము తీర్చావా అనేటువంటి ఆ యొక్క వాక్య భాగమంతా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము మనం ఎప్పుడు పొందుతామంటే నివాసం లేనిటువంటి వారికి నివాసం ఇచ్చింది నివాసం ఇవ్వవలసినటువంటి అవసరత ఉన్నది ఇక్కడ ఆప్షన్ ఉన్నదనమాట మనకు ఆప్షన్ ఉన్నది ఇక్కడ పశువుల పాకలో మనకు నివాసం లేకపోతే ఇంకొక మనం వెళతాము కానీ ఆయన ఇంకొకసారి ఆయనకు ఇంకొక ఆప్షన్ అనేటువంటిది లేదు స్థలము లేనందున అంటున్నాడు కాబట్టి అక్కడ పశువుల పాకలో ఆయన జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము పశువులు పశువులు తన ఉన్న ఇచ్చి ఉన్నాయి అంతేకాకుండా పశువుల తొట్టిని కూడా కడిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ క్రిస్మస్ ఆనందంలో నివాసము లేనిటువంటి వారు ఎంతో మంది ఉన్నారు వారందరికీ మనము ఆ నివాసము ఉన్నామా నివాసాన్ని మనము ఏర్పాటు చేయగలుగుచున్నామా అనేటువంటిది కూడా మనలను మనము ప్రశ్నించుకోవాలి అంతేకాకుండా ఆకలి కొన్న వారికి ఆహారం పెడుతూ ఉన్నామా వస్త్రహీనుడికి వస్త్రమిస్తూ ఉన్నామా మరి దప్పికొన్న వారికి దాహము తీర్చుతున్నామా అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి ఇవన్నీ చేసినటువంటి వారిని ఏమంటున్నాడంటే యహోవా చేత ఆశీర్వదించబడిన వారుల రా లోపలికి రండి అంటున్నాడు ఆయన రాజ్యంలో నీవు నేను మనమందరము కూడా ప్రవేశించాలి అనంటే తప్పకుండా మరి ఈ కార్యాలు మనము చేసి ఉన్నట్లయితేనే మనము నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందగలము అంతేకాకుండా దేవుని రాజ్యంలో మనం కూడా పాలి భాగస్థలముగా ఉండగలమని చెప్పి మీకు తెలియచేస్తూ ఉన్నాను రెండవ సమూహేలు గ్రంథము రెండవ అధ్యాయము మరి ఎనిమిదవ వచనములో మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు దరిద్రులు అధికార అధికారముతో కూర్చుండబెట్టుటను మహిమ మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయని లేమిగల వారిని పెంట మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిచి ఉన్నది దరిద్రులు మరి అణగార్చబడకుండా దరిద్రులకు భేదలకు స్థానం ఇచ్చినటువంటి వాడు లోకరక్షకుడు అనేటువంటి యేసు క్రీస్తు అని చెప్పేసి చెప్పేసి మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ఉదాహరణకు అబ్రహాం లింకన్ గారిని మనము గమనించినట్లయితే ఆయన చాలా చాలా భేదస్థితిలో ఉన్నటువంటి ఆయనను దేవుడు ఇక్కడ మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఆయన ఏర్పాటు చేసిన విధానము మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే రెండవ సమయేళు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన మనము చూస్తే మరి గొర్రెల కాపరి అయినటువంటి బాలుని మరి ఆయన ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టిన విధానము కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎస్థేరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ చిన్న వలన మనము గమనించినట్లయితే మరి తల్లిదండ్రులు లేనటువంటి ఎస్తేరిను ఆయన ఒక మహారాణిగా ఏర్పాటు చేసిన విధానము కూడా మనము చూస్తూ ఉన్నాము చివరిగా మనము చూస్తే ఏస్వేపును మనము చూసినట్లయితే సోదరులు ఏసేపును బందీ గృహానికి పంపించి ఉన్నారు మరి అటువంటి బందీ గృహానికి పంపించబడినటువంటి ఏసేపును మా ఆయన ఒక ఒక ఎలివేట్ ఒక సింహాసనం మీదకి ఆయనను హెచ్చించి విధానము ఎలివేట్ చేసిన విధానము కూడా మనం అందరం ఇక్కడ చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రభునందప్రియ దేవుని బిడ్డలారా మరి నిజమైనటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి నిజమైన ఆనందము మనము క్రిస్మస్ ఆనందము సంతోషాన్ని మనము పొందాలి అంటే మరి నివాసము లేనిటువంటి వారికి నివాసాన్ని చూపించాలి స్థలము లేని వారికి స్థలాన్ని మనము చూపించాలి ఆకలి కొన్న వారికి ఆహారం ఇవ్వాలి దాహ దా మరి దాహం దాహము కొన్న వారికి దాహము తీర్చాలి వస్త్రము లేని వారికి వస్త్రాన్ని మనము ఇచ్చిన అయితేనే కానీ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని మనం అందరము కూడా పొందగలమని చెప్పేసి ప్రభునామ మన మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను మరి దినాలలో కోవిడ్ నైన్టీన్ విషయంలో కూడా మనము గమనించినట్లయితే దానివల్ల కూడా అనేక మంది నిరాశులు అయినారు విధవలై విధవాను అయినారు దరిద్రులు అయినారు దరిద్రులైనారు అటువంటి వారిని వివే విప విప విపక్షంతో మనము చూడకుండా వారిని కూడా మనం ఆదరించవలసినటువంటి అవసరత ఈ క్రిస్మస్ కాలంలో ఉన్నది అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మనము నిజమైన క్రిస్మస్ ఆనందము పొందడానికి నూతన సంవత్సరములో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ పందెములో ఓపికతో పరిగెత్తడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము మనందరికీ తోడయిండును కాక సర్వశక్తియుక్కిలి కనికరము గల మా గొప్ప దేవ మీ ప్రేమ వలన మీరు చూపించిన కనికరము వలన ప్రభావ మమ్మలని సజీవుల లెక్కలో ఉంచి ఈ దినాన్న క్రిస్మస్ ఆరాధనలో పంచు క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకుని మీకు స్థుతులు చెల్లించే భాగ్యము మాకు ఇచ్చినందుకునైనా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మా కొరకునైనా పరలోకము నుండి దిగువచ్చి మా మీద పడవలసినటువంటి శిక్షను ప్రభావ మీరు కొట్టివేసి మాకు మాకు మంచి ఖ్యాతిని పేరును సంపాదించిన మా గొప్పదేవా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అన్నిటికంటే ముఖ్యముగా ప్రహ్వా మేము చేసినటువంటి పాపముల నుండి మాకు విడుదల కలగజేసి మమ్మల్ని రక్షింపచేసి ప్రభావ మాకు శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని అనుగ్రహించి ఈ దినాన్న ప్రభ మీ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకోవడానికి మీరు చూపించిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిబిడలమైన మేమందరము ప్రభావ మీరు ఆకడ కొరకు మేము ఎదురుచూచుచు ఉండగా ప్రహ్వా మరి ఆ రాకడ కొరకు తగిన తగినటువంటి మెళుకువను తగినటువంటి సిద్ధబాటును మేము కలిగి జీవించడానికి మీ కృప చేయండి నాయన మీరు గర్జించు సింహము వలె మరి ఈ లోకములోనికి రానై ఉన్నారు కాబట్టి మేము మేమందరము కూడా మరి ఆ తీర్పులోనికి మేము రాకుండా మేమందరము కూడా ఆ మరి నీ సింహాసనం ఎదుట పవిత్రులముగా పరిశుద్ధులముగా మరి నూతన వస్త్రములు ధరించుకొని మీ యొక్క గొప్ప సాక్షి సమూహంతో ప్రభావ మేము కూడా వచ్చేటువంటి భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని తగిన సిద్ధబాటును మెలుకొని ప్రభా మాకు అనుగ్రహించమని త్వరలో రానయ్యన్న యేసు అతి పరిశుద్ధనామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ కోవిడ్ నైన్టీన్ పరిస్థితులలో మనమందరము కూడా క్రిస్మస్ ఆరాధనలలో దేవాలయాలలో మనము ఆత్మతో సత్యముతోనూ ఆరాధించలేనటువంటి పరిస్థితులలో ఉన్నాము కాబట్టి మరి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా గృహమునే ఒక దేవాలయముగా ఎంచుకుని ఎంచుకుని మరి ఈ యొక్క వీక్షిస్తూ దూరదర్శన్ సప్తగిరి ద్వారా వీక్షిస్తున్నటువంటి క్రిస్మస్ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయచ్చు ఉన్నాను ఎందుకంటే దేవాలయమునే గృహమునే దేవాలయముగా మీరందరూ కూడా ఏర్పాటు చేసుకొని మరి గృహాలలో దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి ఈ దూరదర్శన ద్వారా సప్తగిరి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయచ్చు ఉన్నాను దేవాతి దేవుడు మిమ్ములను మీకు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదం దించి క్రిస్మస్ సంతోష సమాధానములతో నింపును కాక ఆ మెయిన్ మన్ माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार 27 दिसंबर सुबह ग्यारह बजे आकाशवाणी के सभी केंद्र सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ इसके अतिरिक्त दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम ऐसी तो याद रखें रविवार सत्ताईस